జగన్ చేసే నియోజకవర్గాల మార్పుల గురించి భయం లేదంటూనే భయపడుతున్నట్టే కనబడుతున్నాడు. చిలకలూరుపేటలో పోటీ చేసి క్రిందటిసారి గెలిచినటువంటి విడుదల రజని, తను బీసీ సామాజిక వర్గం, తన భర్త కాపు సామాజిక వర్గం, అందుకనే కాపులు ఎక్కువగా ఉండేటువంటి గుంటూరు 2కి మార్చారు. ప్లస్ అక్కడ కాపు తర్వాత బీసీలు, అంటే ఆర్థిక పరంగా కాపులు బలవంతులు, ఓట్ల పరంగా బీసీలు ఎక్కువ, కాబట్టి అక్కడ అది వాళ్ళకి ఇచ్చారు, విడుదల రజనీకి ఇచ్చారు. ఆమంటే అప్పుడే భయం పుట్టినట్టుంది. అందుకనే వాస్తవంగా ఆవిడ ఎప్పటి నుంచినో గుంటూరులోనే ఉంటుంది, గుంటూరులోనే తన ఇల్లు, అక్కడి నుంచి చిలకలూరుపేట ఇల్లు వస్తుంటుంది. ఆమె ఓటు మాత్రం చిలకలూరుపేటలో ఉండేది, ఎందుకు అక్కడ ఎమ్మెల్యే కాబట్టి. ఇప్పుడు గుంటూరుకి మార్చుకుంటుంటే దాని మీదన ఏదో ఆవిడది ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది, ఆ దగ్గర ఏదో వేరే స్థలం కూడా ఉందట, ఆ ఇంటి నెంబర్తో ఇచ్చిందట, అది ఖాళీ స్థలంతో ఇచ్చేసింది. ఆవిడ బతికే ఉంది, గుంటూరు 2 నుంచినే పోటీ చేస్తుంది, గుంటూరులో నుంచి ఎప్పటి నుంచినో ఉంటుంది, ఏదో డోర్ నెంబర్లో తేడా రాసేసిందంటూ ఓ కంప్లైంట్ ఆవిడకి ఓటు ఇవ్వడానికి వీల్లేదే. పోనీ లేని మనిషికో, లేదా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, బెంగళూరు వాళ్ళకి, నన్ను అమెరికాలో ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళ అమ్మా నాన్నలు ఎక్కడ ఉన్నారు కాబట్టి ఓటు ఇవ్వాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హైదరాబాద్లో ఉన్న ఆయన సొంత ఊరిలో ఓటు ఇవ్వాలి. అట్లా ఇవ్వకపోతే జగన్ సర్కార్ ముంచేస్తుంది. అదే గుంటూరులోనే ఉంటూ తన స్థలానికే సంబంధించినే అప్లై చేస్తే అది బూత్ అయిపోతుంది. ఇది ఇవాళ వ్యతిరేకంగా రాసుకొచ్చినటువంటి వార్తలు ఈనాడు జ్యోతి పెద్ద సీరియల్ లాగా రాసుకొచ్చినాయి. అంటేనే ఆమంటే భయం అన్నటువంటిది పెరిగినట్టు కనబడుతుంది. ఎందుకంటే వాస్తవంగా ఈనాడే రాసుకొచ్చింది, దానికి ఫాలో అప్ వార్తలో తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్న ఖాళీ స్థలానికి అతి సమీపంలోనే సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ ఉంది, అందులో మంత్రి భర్త కుమారస్వామి పేరిట 101 ఫ్లాట్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం మంత్రి పట్టాపురంలోని వేరే అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. మంత్రి నివాసం లేని చిరునామాతో ఓటు మంజూరుకు ప్రాసెస్ చేయడం గమనార్హం అంటూ దీని మీద తెలుగుదేశం పార్టీ నేతలు ఆధార విడుదల చేయగా మంత్రి రజని సొంత ఇంటి చిరునామాతోనే ఓటు పొందారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విలేకరుల సమావేశంలో వివరించారు. అంటే ఆవిడ ఓటుతోనే ఆవిడ పొందారు, ఆవిడ ఇంటితోనే అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నదేమో చిన్న మొక్కకెళ్ళింది. ఓవరాల్గా ఆవిడని టార్గెట్ చేయడం అయితే సీరియస్గా చేసేటట్టు కనబడుతుంది.